హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. వీకెండ్ సర్దమిచ్చట్లు ఎపిసోడ్ 83కి అందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ ఓటీటీ అండ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోదు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, ఈ రోజు రేపు చాలా మూవీస్ అండ్ సిరీస్ లో రాబోతున్నాయి. ముందుగా ప్రెసెంట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న వాటి విషయానికి వస్తే, రెజినా కాజల్ మెయిన్ లీడ్ లో చేసిన హర్రర్ థ్రిల్లర్ కార్తిక ప్రెసెంట్ ఆహాలో తెలుగులో అవైలబుల్ గా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ తమిళ లో రిలీజ్ అయిన ఫిల్మ్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. కుంఫు మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఐరన్ కుంఫు ఫిస్ట్ ఫిల్మ్ ప్రెసెంట్ అమెజాన్ మినీ టీవీలో అవైలబుల్ గా ఉంది ఇన్ హిందీ, తమిళ అండ్ తెలుగు. దీన్ని అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగా చూడొచ్చు. ఇక అమెజాన్ మినీలోనే అవైలబుల్ గా ఉన్న మరో చైనీస్ ఫిల్మ్ ది పైనీరియా ది మిస్టీరియస్ సిటీ, ఇది కూడా తమిళ, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ లో ఫ్రీగా అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక ఈ రోజు కొన్ని మూవీస్ అండ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. ఈటీవీ విన్ ఒరిజినల్ వల్ల శర్మ అండ్ అంబానీ అనే క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఈ రోజు నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుండగా, ప్రేమలో రేపు మార్నింగ్ 6 నుంచి ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఇక నెట్ఫ్లిక్స్ లో హార్ట్ బ్రేక్ అయ్యి సీజన్ 2 ప్రెసెంట్ స్ట్రీమ్ అవుతుండగా, ఫాలోడ్ న్యూ సిరీస్ 6 లాంగ్వేజెస్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక పూర్ణ డెవిల్ మూవీ రేపు నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుండగా, గామి మూవీ 12 తారీఖు నుంచి జీఫేలో స్ట్రీమ్ కానుంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ అయిన ఓం పింబుష్ ఫిల్మ్ రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుండగా, గోపిచంద్ ధీమా పోస్ట్ పోన్ అవుతూ April 25th నుంచి హాట్స్టార్ లో స్ట్రీమ్ కానుంది. ఇక జయం రవి కీర్తి సురేష్ ల యాక్షన్ థ్రిల్లర్ సైరన్ April 19th నుంచి హాట్స్టార్ లో 5 లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది, ఇంక్లూడింగ్ తెలుగు. ఇక యాత్ర టూ విషయానికి వస్తే, ఈ మూవీ ఇదే మంత్ లో ఎప్పుడైనా ఓటీటీలోకి రావచ్చు, రేపే రావచ్చు, లేక 19 రావచ్చు. ఒకవేళ రెండు మిస్ అయినా నెక్స్ట్ వీక్ వస్తుంది. బట్ డెఫినెట్లీ ఈ మంత్ లో వచ్చేస్తుంది యాత్ర టూ. పొలిటికల్ క్యాంపెయిన్ కి యూజ్ చేసుకోవాలి కదా. బాలీవుడ్ నుంచి క్రేజీ కాంబోతో తెరకెక్కిన క్రూ ఫిల్మ్ ప్రెసెంట్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుండగా, 9 డేస్ కే 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ తో 8 వీక్స్ అగ్రిమెంట్ జరుపుకుంది. సో May 24th నుంచి నెట్ఫ్లిక్స్ లో మూవీని వాచ్ చేయొచ్చు. ఇక ఇదే టైప్ ఆఫ్ క్రేజీ క్యాష్ తో తెరకెక్కిన న్యూ సిరీస్ హీరమంది ద డైమండ్ బజార్, ఇదొక హర్రర్ డ్రామా సిరీస్. ఇందులో మనీషా కొయిరాలా, సోనక్షి సిన్హా అండ్ అతిథిరావు హైదరి వంటి ఇంట్రెస్టింగ్ క్యాస్ట్ యాక్ట్ చేయగా, సంజయ్ లీలా బన్సాలి దీన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ సిరీస్ May 1st నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. తెలుగులో వస్తున్న ఫస్ట్ తెలంగాణ డిటెక్టివ్ సిరీస్ వికెట్ కవి త్వరలో జీఫేలో రానుంది. రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అక్కినేని అఖిల్ లాస్ట్ ఫిల్మ్ ఏజెంట్ రిలీజ్ అయ్యి ఈ మంత్ కి 1 ఇయర్ కంప్లీట్ అవుతూ వస్తున్నా, ఇంకా మూవీ ఓటీటీలోకి రాలేదు. రీజన్ ఏదైనా ఇది కూడా ఒక రికార్డ్ గా చెప్పొచ్చు. అయితే రీసెంట్ గా ఒక ఫ్యాన్ దీని గురించి అడగ్గా ప్రొడ్యూసర్ అనిల్ శంకర రిప్లై ఇస్తూ, సోనీ వాళ్ళకి మేము ఎప్పుడు అమ్మేశాం, వాళ్ళు త్వరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నా అంటూ రిప్లై ఇచ్చారు. సో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. సోనీ లీవ్ ని ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తే మాత్రం త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే, రీసెంట్ గా కొన్ని ప్రీమియర్ టెలికాస్ట్ లో పడగా కొన్ని త్వరలో పడబోతున్నాయి. కింగ్ నాగార్జున నాసమిరంగా ఫిల్మ్ స్టార్మాలో రీసెంట్ గా ప్రీమియర్ టెలికాస్ట్ అవగా, ఈ మూవీ ఫస్ట్ టైం తెచ్చుకున్న టీఆర్పీ 8.08, బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టాటస్ ని తెచ్చుకోవడంతో థియేటర్ లో మిస్ అయిన ఆడియన్స్ టీవీలో బాగానే చూశారు. ఇక జెమ్నీలో ప్రీమియర్ టెలికాస్ట్ అయిన కెప్టెన్ మిల్లర్ ఫిల్మ్ ఫస్ట్ టైం తెచ్చుకున్న టీఆర్పీ 1.2 మాత్రమే, ఇది మాత్రం కంప్లీట్ గా డిసప్పాయింటింగ్ రెస్పాన్స్. ఇక జీ తెలుగులో సెకండ్ టైం టెలికాస్ట్ అయిన భగవంత్ కేసరి ఫిల్మ్ 3.7 టీఆర్పీ తో పర్వాలేదనిపించగా, సలాద్ త్వరలోనే స్టార్మాలో ప్రీమియర్ టెలికాస్ట్ కానుంది. మరి ప్రభాస్ ఈసారి బుల్లితెరపై ఎంత నెంబర్ పెడతాడో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక పుష్ప 2 శాటిలైట్ రైట్స్ స్టార్మా భారీ రేట్స్ పెట్టి సొంతం చేసుకుంది. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే, శంకర్ గారి ఇండియన్ 2 ఫిల్మ్ June 2024 న రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. బట్ రిలీజ్ డేట్ ని ఎగ్జాక్ట్ గా చెప్పలేదు. ఈ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది చరణ్ ఫ్యాన్స్. నారా రోహిత్ ప్రతినిధి 2 April 25th న రిలీజ్ అవుతున్నట్టు ఉగాది విషెస్ తో అనౌన్స్ చేశారు. గోపిచంద్ శ్రీనువైట్ల డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు రంజాన్ సందర్భంగా మూవీ టైటిల్ ని అండ్ ఫస్ట్ స్ట్రైక్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ కాంబో నుంచి ఎంటర్టైన్మెంట్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తే, వీలీ స్ట్రైక్ లో యాక్షన్ ని రివీల్ చేశారు విత్ బిర్యానీ. మూవీ టైటిల్ విశ్వం. మరి ఈ కాంబో ఎలా ఉండబోతుందో చూడాలి. ఒకప్పుడు పెద్ద సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తూ టాప్ లో ఉండే ప్రొడక్షన్ హౌస్ సురేష్ ప్రొడక్షన్స్ ఇప్పుడు కంటెంట్ ఉన్న చిన్న సినిమాల్ని తీస్తూ అండ్ చిన్న సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అల్లా నరేష్ హీరోగా చేస్తున్న ఆ ఒకటి అడకు ఫిల్మ్ ఏపీ తెలంగాణ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ రొటీన్ గానే ఉన్నా సురేష్ ప్రొడక్షన్ కొన్న మూవీ కావడంతో ఏదో కొత్త పాయింట్ ఉండే ఉంటుంది. ఇక ఉగాదికే అనౌన్స్ చేసిన మరో బిగ్ ఫిల్మ్ రవితేజ 75th ఫిల్మ్ భోగవరపు భాను చెప్పిన స్క్రిప్ట్ రవితేజ కి బాగా నచ్చడం, రీసెంట్ టైమ్ లో ఉన్న ఇల్లేరియా స్క్రిప్ట్ కావడంతో ఈ మూవీ ఓకే చేశారని టాక్. దీన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుండగా 2025 పొంగల్ కి రిలీజ్ అంటూ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అసలు 2025 పొంగల్ కి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో తెలియదు, కానీ ప్రెసెంట్ అయితే 6 మూవీస్ రేస్ లో ఉన్నాయి. మెగాస్టార్ విశ్వంబరా ఫిల్మ్, వెంకటేష్ గారు అనిల్ రావుపూడి ఫిల్మ్, కింగ్ నాగార్జున బంగారాజు 2, దిల్ రాజు శతమానం భవతి 2, రవితేజ 75th ఫిల్మ్ మ్యాన్, ప్రభాస్ ది రాజాసాబ్,
ప్రెసెంట్ అయితే ఇన్ని సినిమాలు పండగని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్నాయి. విశ్వంబ్ర షూటింగ్ స్టార్ట్ అవడం లేటైంది, బట్ ఒకసారి మొదలయ్యాక బాస్ లేని మెయిన్ సీన్స్ ని కొన్ని తీయగా చిరు ఎంట్రీ ఇచ్చాక షూటింగ్ ఇంకా ఫాస్ట్ గా జరుగుతుంది. రీసెంట్ గా షూట్ లొకేషన్ కి పవర్ స్టార్ కూడా వెళ్లారు. అండ్ పవన్ పొలిటికల్ పార్టీ ఫండ్ కి 5 కోట్లు డొనేట్ చేశారు చిరు. వెంకయ్యమామ అనిల్ రావుపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై కాన్సెప్ట్ వీడియోని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఎక్స్ కాప్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్సలెంట్ వైఫ్ దిస్ టైమ్ కమింగ్ విత్ ఎక్స్ట్రాడినరీ ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైనర్ అంటూ మూవీ కాన్సెప్ట్ ని రివీల్ చేశారు. మిగిలిన అప్డేట్స్ ని త్వరలోనే ఇస్తామని చెప్పారు. వెంకటేష్ గారిని క్రైమ్ థ్రిల్లర్స్ లో చూసి చాలా ఇయర్స్ అవుతుంది, మళ్ళీ ఘర్షణ లాంటి మూవీలో చూడాలని ఎంతమంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. డాన్స్ కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లు అవ్వడం చాలా సార్లు చూసాం, అలా లారెన్స్ ప్రభుదేవ అండ్ అమ్మ రాజశేఖర్ వంటి కొరియోగ్రాఫర్లు డైరెక్టర్స్ గా మారి హిట్స్ కూడా డెలివర్ చేశారు. అయితే ఇప్పుడు ఆలిష్ లోకి చేరడానికి రెడీ అయ్యాడు గణేష్ మాస్టర్. గణేష్ మాస్టర్ యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్, గాడ్స్ అప్ అనే మూవీ రీసెంట్ గా రామానాయుడు స్టూడియోలో ఓపెన్ అయింది. దీనికి సుకుమార్ త్రివిక్రమ్ అండ్ అనిల్ రావుపూడి గెస్ట్ గా రావడం విశేషం. ఎన్నో ఏళ్ల తర్వాత ఇన్నాళ్ళకి కామెడీ మూవీస్ తో హిట్స్ కొడుతున్న శ్రీ విష్ణు మరో మూవీని రీసెంట్ గా స్టార్ట్ చేశాడు. తన 19వ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓపెనింగ్ కి దిల్రాజు బాబీ, వివి వినాయక్ అండ్ అనిల్ రావుపూడి ఇలా చాలా మంది గెస్ట్ గా వచ్చారు. మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేయాల్సిన టైం మరోసారి వచ్చింది. చెన్నైలో ది వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ చాలా తక్కువ మందికి ఇచ్చే డాక్టరేట్ ఇప్పుడు చరణ్ కి ఇవ్వబోతుంది. అండ్ ఈ ఈవెంట్ కి కూడా చరణ్ చీఫ్ గెస్ట్ గా వెళ్లబోతున్నారు. అలా మెగా ఫ్యాన్స్ ఈ జనరేషన్ లో మెగా వారసుడు ఏదైతే ఇవ్వాలనుకుంటారో అంతకంటే ఎక్కువే ఇస్తున్నాడు డాక్టర్ రామ్ చరణ్. తలా అజిత్ మూవీలో స్టోరీ సెలెక్షన్ ఎలా ఉన్నా మూవీలో స్టంట్స్ ఉన్నాయంటే మాత్రం అది రియల్ గా చేయాల్సిందే. అలా ఇప్పటికే చాలా సినిమాలో రియల్ స్టంట్స్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోగా రీసెంట్ గా తను చేస్తున్న విడామియర్చి కోసం మరో స్టంట్ చేశారు ఆయన అండ్ సక్సెస్ఫుల్ గా షూట్ చేశారు కూడా. అందుకే అజిత్ సినిమాలకి తనకి తమిళ్లో అంత క్రేజ్ ఉండేది. ఇక రిమైనింగ్ అప్డేట్స్ చూసే ముందు రీ రిలీజ్ల విషయానికి వస్తే, ఒక జనరేషన్ యూత్ అంతా బీటెక్ లో జాయిన్ అయ్యేలా చేస్తూ లేని ప్రపంచాన్ని అందంగా చూపించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హ్యాపీ డేస్ April 19 రీ రిలీజ్ కానుంది. అండ్ రీసెంట్ గా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసాక ఒకసారిగా 2000 ఏళ్ళలోకి వెళ్లాల్సిందే ఎవరైనా. రీసెంట్ టైంలో రీ రిలీజ్ల పర్ఫార్మెన్స్ తగ్గుతూ వస్తున్న ఈ టైంలో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ పెట్టే నెక్స్ట్ మంత్ లో ఉండడంతో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆది మూవీని దింపబోతున్నారు. ఎన్టీఆర్ అనే హీరోని సెపరేట్ లీగ్ లోకి తీసుకెళ్లిన ఈ ఫిల్మ్ May 19 రీ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ మూవీ రీ రిలీజ్ అంటే తెలిసిందేగా, ప్రమోషన్స్ కూడా గట్టిగా ఉంటాయి. మరి 22 ఏళ్ల క్రితం రికార్డ్స్ మళ్ళీ రిపీట్ అవుతాయేమో చూడాలి. ఇక ఎన్టీఆర్ ఈ రోజు వార్ 2 షూటింగ్ కోసం ముంబైలో దిగారు. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు కూడా. ఎన్టీఆర్ ఈ మూవీలో ఇండియన్ స్పై గా కనిపించబోతున్నట్టు టాక్. ఇక దేవర గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఈ మూవీ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ అక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అయిన ధర్మ ప్రొడక్షన్ వాళ్ళు తీసుకున్నారు, అలానే డబ్ల్యూఏ ఫిల్మ్ వాళ్ళు కూడా. సో నార్త్ లో దేవరా రిలీజ్ కి డోకా లేదు, జస్ట్ నార్త్ వాళ్ళకి కనెక్ట్ అయితే చాలు నార్త్ లో ఎన్టీఆర్ హవా స్టార్ట్ అయినట్టే. మూవీ రిలీజ్ అవడం కాస్త లేట్ అయినా ప్రతి ఎన్టీఆర్ ఫ్యాన్ కాలరెత్తుకుని తిరిగేలా ఉంటుంది అంటూ తారక్ రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో అన్నాడు. సో ఫ్యాన్స్ అయితే గుండెలపై చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. పుష్పటు మూవీపై ప్రెసెంట్ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడొస్తుందా అని ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. బుక్ మై షోలో ఇప్పటికే 190,000 పైగా ఇంట్రెస్ట్ లతో, ఏ అప్కమింగ్ ప్యాన్ ఇండియా మూవీకి లేని ఇంట్రెస్ట్ లతో దుమ్ము లేపగా ప్రెసెంట్ నైజం లో ఈ మూవీ బిజినెస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి రెడీ అయింది. నైజం లో ఇప్పటి వరకు హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న మూవీ అంటే అది RRR. ఆ మూవీకి 70 కోట్ల వరకు ఇక్కడ బిజినెస్ జరగ, ఆ తర్వాతి ప్లేస్ లో సలార్ 60 కోట్లతో ఉండగా 50 కోట్ల బిజినెస్ తో ఆదిపురుష్ థర్డ్ ప్లేస్ లో ఉంది. అయితే ఇప్పుడు పుష్పకి ఒక నైజం నుంచి ఏకంగా 100 కోట్ల వరకు బిజినెస్ జరపడానికి ఆఫర్స్ వస్తున్నాయి, అది కూడా టీజర్ తర్వాత. ఇదే కనుక జరిగితే నైజం లో ఫస్ట్ టైం 100 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఫస్ట్ మూవీగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతుంది పుష్ప 2. అయితే ఇంకా డీల్ అనేది క్లోజ్ అవ్వలేదు, ఇంకా ఎక్కువ మొత్తానికి ఎవరైనా ఆఫర్ చేస్తే వెళ్లొచ్చు కూడా. సో ఎలా అయినా నైజం లో బిజినెస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడం పక్క. ప్రెసెంట్ ఇండియాలో క్రేజ్ పరంగా మార్కెట్ పరంగా నెంబర్ 1 ఎవరు అంటే యునానిమస్ గా వినిపించే పేరు ప్రభాస్. అలాంటి ప్రభాస్ తలుచుకుంటే ఎన్నో కమర్షియల్ మూవీస్ చేయొచ్చు, బట్ అలా కాకుండా డిఫరెంట్ జోనర్స్ తో ఇండియన్ సినిమా షేప్ మార్చేందుకే కష్టపడుతున్నాడు. ప్రభాస్ అన్న ప్రెసెంట్ కల్కి మూవీతో బిజీగా ఉన్నాడు. ఇది ఒక సైఫ్ ఫ్యాంటసీ థ్రిల్లర్, తర్వాత సలార్ 2 లో జాయిన్ అవుతాడు. ఇది ఒక కమర్షియల్ ఫిల్మ్. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి వంగతో స్పిరిట్ ఫిల్మ్, ఈలోపు హర్రర్ కామెడీ రాజాసాబ్ ఫిల్మ్. ఇలా ఇన్ని డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఆ మార్కెట్ ని స్టేబుల్ గా ఉంచుకుంటూ ఇండియన్ సినిమాకు ఒక టార్చ్ బెరర్లా నిలుస్తున్నాడు. అయితే రీసెంట్ గా మరో డిఫరెంట్ జోనర్ మూవీ కూడా ఓకే అయింది. సాఫ్ట్ అండ్ డిఫరెంట్ మూవీస్ తీసే అనురాగుపుడి డైరెక్షన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ చేయబోతున్నాడు డార్లింగ్. ఇది ప్రీ ఇండిపెండెంట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని టాక్. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. బడ్జెట్ వచ్చేసి 300 కోట్ల పైనే. మరి వీటిలో ఏది గట్టిగా పేలుద్దో చూడాలి. మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇలే దళపతి విజయ్ ప్రెజెంట్ చేస్తున్న ఫిల్మ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది మూవీ టీమ్. మొదట ఆగస్ట్ రిలీజ్ అనుకున్న పుష్ప 2 తో క్లాష్ కి దిక్కుండా September 5 కి కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఆల్మోస్ట్ లియో మూవీకి 1 ఇయర్ గ్యాప్. సో ఈ ఇయర్ బిగ్ మూవీస్ అన్ని దగ్గరలోనే రిలీజ్ అవుతున్నాయి. జూన్ లో ఇండియన్ 2, ఆగస్ట్ లో పుష్ప 2, సెప్టెంబర్ లో గోట్ అండ్ రోజీ ఫిల్మ్స్, అక్టోబర్ లో దేవరే అండ్ విటియాన్. వీటిలో ఏ మూవీ గట్టిగా పేలుద్ది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి వీకున్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో మీరు ఏ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.